బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ట్విస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ 1లో ట్విస్ట్ ఏందో తెలుసా, తండ్రి కొడుకులు ఇద్దరు ఎందుకు చనిపోయారు అనేది ట్విస్ట్. యా హాయ్, నమస్తే అందరికీ. సో ఇప్పుడే మన దేవరా అయితే 4:00 షో చూడడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, దీనిలో ప్లస్ అండ్ మైనస్ రెండు చెప్తాను. ప్లస్ ఏదైనా ఉందంటే ఎన్టీఆర్ అన్న ఎక్సలెంట్, అసలు యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఆ డ్రమ్స్ ఇట్లా తోసేటప్పుడు అదొక గూస్ బంప్ సీన్, అదొకటి చాలా బాగుంది. సాంగ్ ఫస్ట్ సాంగే ఆయుధ పూజ సాంగ్, ఎన్టీఆర్ అన్న స్టెప్స్ ఫ్యాన్స్కి పూనకాలే. సో ఎన్టీఆర్ అన్న నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది పక్క 100% దాంట్లో ఉంది, ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా సాగింది, అక్కడక్కడ కొద్దిగా మైనస్ ఉన్నా. సెకండ్ హాఫ్లో కూడా 40 మినిట్స్ అన్నట్టు కాకుండా లాస్ట్ 10 మినిట్స్ హైప్ చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే మన ఆచార్య స్టోరీనే మళ్ళీ తీశాను కాదు, ఇది మొత్తం సముద్రంకి సంబంధించిన స్టోరీ. చాలా హైప్గా తీసుకెళ్ళి బ్యారన్ మ్యూజిక్ ఎంట్రీ అన్నీ చాలా బాగుంటాయి. సో లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ట్విస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ 1లో ట్విస్ట్ ఏందో తెలుసా, తండ్రి కొడుకులు ఇద్దరు ఎందుకు చనిపోయారు అనేది ట్విస్ట్. ఇది ఒక్కటి నాకు లాస్ట్ ఎండ్లో డిసప్పాయింట్, అంటే నాకు అంటే ఎవరికైనా అర్థమై ఉంటే అర్థమయ్యవచ్చు, క్లైమాక్స్ ఎండింగ్లో పార్ట్ ఏదనే నాకైతే అదొక ట్విస్ట్ నాకు అర్థం కాలేదు. సో మెయిన్ ప్లస్ వచ్చేసి ఫస్ట్ ఎన్టీఆర్ అన్న, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు, ఎంజాయ్ చేయగలుగుతారు ఫస్ట్ 1. సెకండ్, కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిండు, సాంగ్స్ కూడా రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చుట్టమల్లె సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగా అందంగా చూపించారు. ఇంకోటి సెకండ్ హాఫ్లో హీరోని వచ్చినప్పుడు తన చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు చూడు, ఆ కామెడీ చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. హీరోని కూడా ఏదో పెట్టాలన్నట్టు పెట్టారు, కానీ తను ఉన్నంత క్యారెక్టర్ చాలా బాగా చేసింది, గుడ్ అనిపించింది. కానీ వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, ఆ డైలాగ్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు, కామెడీ కూడా దాని ద్వారా పండుతుంది, అది బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అనురుద్ధీన్ ఇంకా ఇవ్వాల్సింది కొన్ని, అక్కడక్కడ స్లో అని అనిపించింది, గ్రాఫిక్ సీన్లో కొన్ని తెలిసిపోతుంటాయి. తర్వాత వచ్చేసి మనకు మెయిన్ దావూదీ సాంగ్ అయితే లేదండి, డిసప్పాయింట్, తీసేశారు దీంట్లో. మేము చాలామంది ఎనర్జీగా ఎన్టీఆర్ అన్న బాగా వేసేది, అదైతే ఒక డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. చాలామంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే నా పక్కనే ఉన్నారు, అంతా బాగానే ఉంది, క్లైమాక్స్ ఏంది బ్రో మాకంతా అని వాళ్ళ అయోమయంలో ఉన్నారు. సో ఎనీవేస్, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు, చూడాలి. మరి నాకైతే ఓకే, నచ్చింది, మరీ బ్యాడ్ కాదు, మరీ బ్లాక్ బస్టర్ కాదు, గుడ్. ఎన్టీఆర్ అన్న అయితే ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ లెవెల్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు ఎన్టీఆర్ అన్న అయితే. ఏది ఇవ్వాలో 100% కాదు 200% ఇచ్చేసిండు. అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్నా సినిమా అయితే చూడొచ్చు, మరీ అట్టర్ ఫ్లాప్ ఏం కాదు, బ్లాక్ బస్టర్, గుడ్ గుడ్ మూవీ, ఖచ్చితంగా వాచ్ చేయాలి ఫ్యామిలీతో. అంటే బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఏం లేదు, చాలా నీట్గా ఉంది, సాంగ్ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. అన్నట్టు ట్విస్ట్ ఏంటంటే డాడీ చనిపోతాడు, బట్ తనే ఉన్నాడని చేస్తారు, బట్ అదే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు, ఇతనే అన్నీ చేస్తాడు, అదే ట్విస్ట్. ఇంకా అంటే కొందరికి ఏర్పడే బాగా సినిమా నాలెడ్జ్లో అయితే అర్థం చేసేసుకుంటారు. మామూలుగా కొన్ని సినిమాలలో ఫాదర్ క్యారెక్టర్ తర్వాత చూపిస్తారు, సన్ క్యారెక్టర్ ముందు చూపిస్తారు. దీంట్లో కొత్త స్క్రీన్ ప్లే ఏంటంటే ఫస్ట్ ఫాదర్ క్యారెక్టర్ చూపించేసి తర్వాత సన్ క్యారెక్టర్ చూపించారు, ఇది కొత్తగా అనిపించింది, బాగుంది, ఇదైతే చాలా బాగుంది. సినిమా అయితే వాచబుల్ మూవీ, ఇది ఒక్కటి నాకు లాస్ట్ ఎండ్లో డిసప్పాయింట్, అంటే నాకు అంటే ఎవరికైనా అర్థమై ఉంటే అర్థమయ్యవచ్చు, క్లైమాక్స్ ఎండింగ్లో పార్ట్ ఏదనే నాకైతే అదొక ట్విస్ట్ నాకు అర్థం కాలేదు. సో మెయిన్ ప్లస్ వచ్చేసి ఫస్ట్ ఎన్టీఆర్ అన్న, వీలైతే నియర్ బై థియేటర్కి వెళ్ళి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయగలుగుతారు మీరు. సో అక్కడక్కడ డిసప్పాయింట్ అనిపించిన, గుడ్ మూడ్, థ్యాంక్ యూ.